హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ వచ్చేసి బీరకాయ రోటీ పచ్చడి. ఇది పాతకాలం పద్ధతిలో కచ్చపచ్చగా నూరుకుంటే రోట్లో అద్భుతంగా ఉంటుంది రుచి. ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా బాండ్లీలో నూనె వేసుకొని ఆవాలు 1 టీ స్పూన్, ధనియాలు 5-6 వెల్లుల్లి రెప్పలు, తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని పొట్టుతో పాటు బీరకాయలు వేసుకొని తర్వాత టమాటో ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. మెత్తగా అయ్యాక రోట్లో వేసుకొని దీనిలో ఉప్పు పసుపు ఇంగువ వేసి మెత్తగా నూరుకోవాలి. ఇది మరీ మెత్తగా కాదండి, కొంచెం కచ్చపచ్చగా రుబ్బితేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పట్లో మిక్సీలు వాడి వాడి అన్నీ నున్నగా పచ్చళ్ళన్నీ ఆ టేస్టే రావట్లేదు. అందుకే ఇలా ట్రై చేసి చూడండి. అసలు రోల్లో ఉండే రుచి దేనిలోనూ లేదు. చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాము. ఇలా చేసి చూడండి, మీరు 2 పూటలకి చేసింది 1 పూటలోనే ఖాళీ అవుతుంది. అంత రుచిగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకోవాలి మనం. అంత దగ్గర పడేదాకా రుబ్బుకుంటే సరిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీస్ నచ్చితే. థ్యాంక్ యూ అండి.